నిరుద్యోగ యువతకి ఉద్యోగాన్ని కల్పించి వారి భవిష్యత్తును నిలబెట్టాలన్నదే ఆలివ్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని కాకినాడ ఆలివ్ ఫౌండేషన్ జనరల్ మేనేజర్ కేవీ రమణ అన్నారు. కాకినాడ ఆలివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు జిల్లా నలుమూలల నుండి 500కు పైగా నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో సింటి జనస్ సాఫ్ట్వేర్, ఐసీఐసీఐ బ్యాంక్, గూగుల్, విప్రో వంటి ఎంఎన్సీ కంపెనీలు పాల్గొన్నాయి. ఆయా కంపెనీల ప్రతినిధుల సమక్షంలో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయడం చేశారు. ఆలివ్ ఫౌండేషన్ ద్వారా ఇమ్మంసీ కంపెనీలను కాకినాడకు తీసుకొచ్చి జాబ్ మేళాలు, ఇంటర్వ్యూ ద్వారా జాబ్స్ ఇవ్వడమే ఆలివ్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని ఆలివ్ ఫౌండేషన్ జనరల్ మేనేజర్ కేవీ రమణ స్పష్టం చేశారు. గడిచిన 2 సంవత్సరాలలో 30,000కు పైగా నిరుద్యోగ యువతకు 1 రూపాయి ఖర్చు లేకుండా ఉద్యోగాలు అందించడం జరిగిందని చెప్పారు. ఈ రోజు జాబ్ మేళాలో 98 మంది ఎంపికయ్యారు అని వెల్లడించారు. వెహికల్స్ ఉన్న వాళ్ళు ఒకసారి వినండి, బైక్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ కాకుండా ఆ పక్క స్ట్రీట్ లో పార్క్ చేసుకోండి. Marketing means it will be distribute the products, sir. Sales means we are the persons to distribute, sir. ఈ రోజు కాకినాడ అశోక్ నగర్ ఆలివ్ ఫౌండేషన్ ఆఫీసులో నిరుద్యోగ యువత వరకు ఒక మెగా జాబ్ మేళా ఈవెంట్ కండక్ట్ చేశాం. ఈ జాబ్ మేళాలో సింటనేస్ ఇంపోర్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఐసీఐసీఐ బ్యాంక్, ట్రైనింగ్ కంపెనీ ఎంప్లాయ్మెంట్ చేసిన మీద జెన్ బ్యాంక్, ఎస్ఎన్సీఆర్ ఇప్పుడు మొదలైన కంపెనీకి ఈరోజు ఇంటర్వ్యూ ప్రాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు జాబ్ మేళా యొక్క జిల్లా నల్గొండ నుండి 500 పైగా నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యారు. కంపెనీ ప్రతినిధుల సమక్షంలో వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలకు ఫైనలైజ్లకి నియర్లీ